యం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అక్టోబర్ పన్నెండవ తేదీన దసరా పండుగ రాబోతూ ఉన్నది ఈ యొక్క పండుగ తిది నాడు తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో అతి పెద్ద పెద్ద ముఖ్యమైన సంఘటనలు అయితే జరగబోతూ ఉన్నాయి అయితే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు కారణం ఏమిటో మీరు తెలుసుకోవాల్సిందే ఏ మాత్రము ఏ మరపాటుగా ఉండవద్దో వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంది ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము అయితే తులారాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో మీకు చాలా వరకు కూడా మంచి మేలు చేకూరేటటువంటి సమయంగా చెప్పడం జరుగుతుంది అయితే ఈ రాశి జాతకుల లక్షణాలు చూస్తే గనక చాతుర్యం ఎక్కువ అలాగే ఈ రాశిలో పుట్టిన జాతకులు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎన్నో తెలివితేటలతో చాలా అందంగా ఉంటారు ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏమిటంటే గనక ఏ పని అయినా లేదా ఎటువంటి వ్యవహారాన్ని అయినా చాలా చక్కగా సక్సెస్ఫుల్ గా చేస్తారు అలాగే సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలైతే చాలా సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని చూస్తుంటారు ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు ఉన్నత పదవులను అలరించే ఈ యొక్క రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబెట్టాలని చూస్తారు అధిక శ్రమతోనే వీరికి ధనార్జన చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు ముందుండే ఈ రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే గౌరవిస్తారు అలాగే తులరాశి జాతకులు చాలా తెలివితేటలు కలిగి ఉంటారో ఏ పని అయినా కూడా ఎట్టే కృషితోనే కష్టపడి పనిచేయాలని ఆలోచిస్తారో జీవితంలో తాము ఎంచుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగిపోతారో వారి యొక్క ఊహాభావమే వారిని లైఫ్ లో ఎంతో ఉన్నత స్టేజ్ కి తీసుకెళ్తోంది ఇకపోతే ఈ రాశి యొక్క జాతకులు తమ చుట్టూ ఉన్న వ్యక్తి ని తమ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు అలాగే ఈ యొక్క రాశి జాతకుల ఆడవారి గురించి కూడా చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాల్లో ఉంటారు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలని ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి జాతకుల యొక్క మగవారి గురించి అంటే పురుషుల గురించి చూస్తే గనక వీరు మాత్రము అందుకు ప్రయత్నాలు కాస్త ఎక్కువగానే చేస్తూ ఉంటారు ఈ రాశిలో పుట్టిన జాతికులు మితమైనటువంటి ఆహారంతో పాటుగా ఆరోగ్యం పట్ల చక్కగా జాగ్రత్తలు వహిస్తూ ఎటువంటి వ్యాపారు వ్యాధులు దరి చేరకుండా జాగ్రత్తలు పడుతుంటారు శత్రువులకు అనుగుణంగా కార్యాచరణ చేస్తారు ఇకపోతే స్వయం కృషితోనే ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తుంటారు మంచి చెడులు ఆలోచించక సరైన డెసిషన్ తీసుకుంటారు అయితే ఈ రాశి వారు సిచ్యుయేషన్స్ కి అనుకూలంగా తమని మలుచుకోవడంలో చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అనుకున్నది సాధించేంత వరకు ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొంటారో వాగ్దానాలకు ముఖ్యత్వం ఇవ్వకుండా వాటిని కార్యాచరణలో చూపిస్తారు ఈ రాశి తకులు ప్రకృతి సౌందర్యాన్ని చాలా వరకు కూడా ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తారు చురుకుదనంగా ఉంటారు విజ్ఞానంలో చాలా చక్కగా రాణిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా నీతి నిజాయితీలకు ప్రాముఖ్యత విద్యా విద్యారంగంలో బాగా రాణిస్తారు ఆభరణాలు గృహం వంటి వాటిని సంపాదించడంలో ఆసక్తిని కనబరుస్తారు కళలో ఎక్కువగా ఆసక్తి ఉంటుందంటున్నారు జ్యోతిష్య పండితులు అలాగే ఈ రాశి వ్యక్తులు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం జరిగిన ఈ వ్యక్తులకు ఇన్ఫర్మేషన్ ఇట్టే అందుతుంది ఏ విషయాన్ని అయినా ప్రారంభించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈజీగా ఏ కార్యాన్ని స్టార్ట్ చేయరు ఇతరులను ఈజీగా ఆకట్టుకునే వాక్చాతుర్యం ఈ రాశి జాతికుల సొంతము చిన్న చిన్న విషయాలకు గా ఫీల్ అవుతారు గౌరవం మర్యాద కోసం పాటు పడతారు ఇతరులు చిన్న మాట అన్నా కూడా తట్టుకోలేరు స్నేహితుల సంఖ్య ఎక్కువ దాదాపు అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు సమాజంలోనూ ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి మంచి పలుకుబడి ఉంటుంది ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించారో పరిస్థితులకు తగ్గట్లుగా వీరిని వీరు మార్చుకుంటారు అయితే ఇక అక్టోబర్ పన్నెండో తేదీ దసరా తేదీ వీరికి చాలా వరకు కూడా మంచిగా ఉండబోతూ ఉన్నది అయితే ఈ యొక్క ఈ యొక్క దసరా పండుగ ఈ రాశి జాతికులకు మంచి మేలిమ సమయంగా చెప్పడం జరుగుతుంది అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అవునండి మీరు వింటుంది నిజమే ఇద్దరు ఆడు మనుషులు ఒక మగ మనిషి వీరి వెంట పడుతున్నారు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాము ఆ యొక్క వ్యక్తులు ఎవరంటే మిమ్మల్ని మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు అసలు ఇంతకీ వారు ఎవరంటే మీ స్నేహితులు కావచ్చు పొరుగు వారు కావచ్చు ఆఫీసులో ఉండే కొలీగ్స్ కావచ్చు లేకపోతే అత్యంత సన్నిహితులు స్నేహితులు కూడా కావచ్చునో వెల్ కూడా కావచ్చు లేదంటే చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కూడా అయి ఉండవచ్చో వారు మిమ్మల్ని మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా నష్టపోతారు అలాగే ఈ రాశి వారిని ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి అన్ని రకాలుగా నష్టం చేయాలని చూస్తున్నారు నిజమండి మీరు వింటుంది నిజమే ఈ రాశి వ్యక్తులు గుర్తు మీ ఇంటి పక్కల కావచ్చు లేకపోతే ఉద్యోగం చేసుకోండి ఆఫీస్ లో ఎంతో క్లోజ్ గా ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు బిజినెస్ చేస్తుంటే అక్కడ ఉండే వ్యక్తులు కావచ్చు ఉన్న వృత్తిలోనే చుట్టుపక్కల ఉండే పొరుగు వారు కూడా కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఎంతో మంది వ్యక్తులు మిమ్మల్ని చూసి అసూయ పడుతూ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు మీ యొక్క ఎదుగుదల చూసి ఈ వ్యక్తులు చాలా వరకు కూడా అసూయ ద్వేషాలతో రగిలిపోతున్నారు లేదా మీరు ఉద్యోగం ఆఫీస్ లో మీతో ఎంతో క్లోజ్ గా ఉండే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు మీరు బిజినెస్ చేస్తుంటే అక్కడ ఉండే వ్యక్తులు కావచ్చు అలాగే మీరు ఉన్న వృత్తిలో ఉండే పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఎంతో మంది వ్యక్తులు మిమ్మల్ని చూసి అసూయ పడుతూ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు మీరు ఎప్పుడు నాశనం అవుతారా అంటూ వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నమాట మీ యొక్క నాశనాన్ని చూడడానికి కాబట్టి తుల రాశి వ్యక్తులు నేటి నుండి కూడా అలాంటి వారిని ఐడెంటిఫై చేసుకోండి అలాంటి వారిని గుర్తించి వీలైనంత వరకు కూడా దూరంగా ఉండండి అప్పుడే ఆ యొక్క వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు తలపెట్టబోయే నష్టం నుండి మీరు తప్పించుకున్న వారు అవుతారు ఇకపోతే తులారాశి జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలు కూడా పాటించండి మీకు అంతా శుభ ఫలితాలు కలుగుతాయి వివిధ రకాల కష్టాలు నష్టాల్లో సమస్యలు బాధల నుంచి ఇటే బయటపడతారు అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు మరి ఆ యొక్క పరిహారాలు ఏమిటంటే ఆడంబరం లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యం ఎంతో మేలు కలగ చేస్తాయి తూర్పు సింహ ద్వారాలు కలసి వస్తాయి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వల్ల సమస్యలు అధిగమిస్తారు గురువారం చేసే విష్ణు పూజలు మేలు కలగ గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు స్వీట్స్ లేదా అరటి పండ్లు మిఠాయిలను భక్తులకు పంచిపెట్టండి అలాగే ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి ఇకపోతే మంగళ శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలీ లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు అంటే ఎరుపు రంగులో ఉండే రెడ్ కలర్లో ఉండేటటువంటి కచీఫ్ కావచ్చు యూజ్ చేయండి ఎందుకంటే మీకు లక్క నిధి తీసుకొస్తుంది ఎంతో అదృష్టం పొందుతారు ఇకపోతే శనివారాల్లో ఆలయంలోని పురోహితులకు బెల్లం నువ్వులు అంటే నల్ల నువ్వులు చేయండి మేలు కలుగుతుంది శని భగవాను యొక్క అననుకూల ఫలితాల నుంచి తప్పక బయటపడతారు విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కలిసి వస్తుంది అలాగే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నుంచి అధిగమిస్తారు ఓవర్టేక్ చేయగలుగుతారు అలాగే ఎదుర్కొయే సమస్యల నుంచి కోలుకోలేని దెబ్బల నుంచి కూడా బయటపడతారు అలాగే ఈ రాశి వారిపై బుధగ్రహ అనుగ్రహం ఉంటుంది కాబట్టి బుధవారం కలిసి వచ్చే రోజుగా చెప్పడం జరుగుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ